ప్రస్తుతం సీజనల్ వ్యాధులు మాత్రం విశాఖపట్నం సిటీలో అధిక శాతం ఉన్నాయని, ఈ వైరల్ ఫీవర్స్ వస్తే జలుబు, దగ్గు, జ్వరం, కీళ్ళనొప్పులు, నీరసంగా ఉండడం వంటి లక్షణాలతో ప్రస్తుతం ప్రజలందరూ కూడా సతమతం అవుతున్నారని అంటున్నారు. నేను డాక్టర్ శివానంద్, సూపరింటెండెంట్ ఆఫ్ కింగ్ జార్జ్ హాస్పిటల్, ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రధాన కింగ్ జార్జ్ హాస్పిటల్ 3 రాష్ట్రాలని పేషెంట్ని కవర్ చేస్తుంది. ఈ కవర్ చేసే ఈ హాస్పిటల్లో ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఫీవర్ కేసులు వస్తున్నాయని మనకి తెలిసింది. మన స్టాటిస్టిక్స్ తీసుకొని మొత్తం వార్డు దగ్గర పేషెంట్స్ అంటే మేము చూసాము. కాకపోతే ఎప్పుడైనా ఈ ఫీవర్ కేసులు అనేవి వెక్టర్ బోర్న్ డిసీజెస్, దోమల వల్ల కానీ వీటి వల్ల వచ్చేవి మనకి ఈ జూన్, జూలై, ఆగస్టు నెలల్లో మాత్రమే ఎక్కువగా వస్తాయి. ఇది ఎప్పుడు కామన్గా వచ్చే పీరియడ్ ఇది. అయితే వైరల్ ఫీవర్స్ కేజెస్కి వచ్చే రోగులకు మాత్రం ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ ఏర్పాటు చేశామని అంటున్నారు. వచ్చిన వారికి వెంటనే తగ్గుముఖం పట్టే విధంగా చర్యలు చేపట్టామని అంటున్నారు. అయితే ఈ జాగ్రత్తలు తీసుకుంటే వైరల్ ఫీవర్స్ నుంచి తగ్గించవచ్చని అంటున్నారు. విశాఖ నగరంలో సీజనల్ జ్వరాలు విజృంభిస్తున్నాయి. సీజనల్ జ్వరాలతో ఆసుపత్రికి వచ్చే రోగుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. కేజీహెచ్ వైరాలజీ ల్యాబ్కి రోజురోజుకి పూర్తి స్థాయిలో నిర్ధారణ పరీక్షలకు పంపిస్తే వీటిలో డెంగ్యూ, మలేరియా కేసులు తక్కువగా నమోదవుతున్నట్లు విశాఖపట్నం కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ శివానంద అంటున్నారు. ఒకసారి ఆగస్టు నెల అయిపోయిన తర్వాత నుంచి ఈ కేసులన్నీ తగ్గడం అనేవి జరుగుతాయి. సో ఎందుకు ఇవి రావడం అనేది జరుగుతుందంటే ఇది జూన్, జూలై, ఆగస్టులో వర్షాకాలం. ఈ వర్షాకాలంలో ఎక్కువగా వర్షం పడే నీరు నిల్వ ఉంటుంది. నీరు నిల్వ ఉండేటప్పుడు దోమలు బ్రీడింగ్ బాగా జరగడం అనేది జరుగుతుంది. ఆ దోమలు బ్రీడింగ్ జరగడం వల్ల ఆ దోమల వల్ల సంక్రమించే వ్యాధులు అనేవి మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా ఇటువంటివన్నీ ఈ వ్యాధులు బాగా ప్రబలుతాయి. ఒకసారి వర్షాలు తగ్గిన తర్వాత వాటర్ లాగింగ్ తగ్గుతుంది కాబట్టి ఈ బ్రీడింగ్ అనేది మనకు ఉండదు. సో డెంగ్యూ 12 కేసులు, మలేరియా 3 కేసులు, డయేరియా 1 కేసు ఇట్లాగా ఉన్నాయి మనకు ఇప్పుడు వాటిలో. సో ఇవన్నీ మా హాస్పిటల్కి వచ్చిన తర్వాత వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం కోసం ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ అని ఒక టీంను ఏర్పాటు చేశాం. దాంట్లో పీడియాట్రిషియన్ ఉంటారు, మెడిసిన్ వాళ్ళు ఉంటారు, ఎమర్జెన్సీ మెడిసిన్ వాళ్ళు కూడా ఉంటారు, ఒక సివిల్ సర్జన్ ఆర్ఎంఓ కూడా దానికి ఇన్ఛార్జ్గా వేయడం అనేది జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మేము డెంగ్యూకి, మలేరియాకి సపరేట్గా మేము వార్డు 6 బెడ్స్ పెట్టడం అనేది జరిగింది. చిన్నపిల్లల వార్డులో కూడా మేము ఒక 4-5 బెడ్స్ అనేవి మేము పెట్టడం అనేది జరిగింది సపరేట్గా ఈ డెంగ్యూ కేసుల కోసం. ఈ వైరల్ ఫీవర్స్ మనకు ప్రజెంట్ అయ్యేది ఫీవర్ ఎక్కువగా వస్తుంది, చెమటలు పడుతున్నాయి, ప్లస్ జాయింట్ పెయిన్స్, మైల్డ్ జాయింట్ పెయిన్స్, నీరసం ఉండడం, ఇవి లక్షణాలుగా ఇప్పుడు ప్రజెంట్ అవుతున్నారు. మేము వీళ్ళకి టెస్టులు చేస్తే వీళ్ళలో చికెన్ గున్యా కానీ, డెంగ్యూ కానీ, మలేరియా కానీ ఉండట్లేదు. ఇమీడియట్గా పేషెంట్ని ఎక్కువ నీళ్లు, వాటర్, హైడ్రేషన్ మనం బాగా నింపాల్సి ఉంటుంది. ఇది ఎప్పుడైతే మనం చేస్తామో కావాల్సిన ఫ్రూట్ జ్యూసెస్ కానీ ఏమన్నా మనం సప్లిమెంటేషన్స్ మనం పర్ఫెక్ట్గా ఇచ్చి ఫీవర్ తగ్గడానికి సరిపడే ఈ పారాసెటమాల్ ట్యాబ్లెట్లు ఇవన్నీ వేయించుకోవాలి. కానీ ఇది మేము ఇచ్చిన సలహా కానీ, ఈ సలహాతో పాటు మీరు కంపల్సరీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏదన్నా అదర్ దాన్ దిస్ వైరల్ ఫీవర్ ఏమైనా ఉన్నాయా లేదా అనేది కంపల్సరీ మీరు చెక్ చేయించుకోవాలి. ఇది మేము చెప్పాం కదా అని ఓన్లీ పారాసెటమాల్ తీసుకొని ఇంట్లో మాత్రం ఉండకూడదు. ఫీవర్ వస్తే కంపల్సరీ డాక్టర్ని సంప్రదించాలి. అది డాక్టర్ మాత్రమే అది వైరల్ ఫీవర్ అని కన్ఫర్మ్ చేయాలి. అప్పుడు మీరు దానికి కావాల్సిన ట్రీట్మెంట్ తీసుకోవాలి.